హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించబోయే టాపిక్ ఏంటంటే, ఇది ఫియర్లెస్ డ్రాయింగ్స్. ఈ ఫియర్లెస్ డ్రాయింగ్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. చాలామంది దీని గురించి అంతగా పట్టించుకోరు, కానీ నిజానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బొమ్మను పట్టి గీస్తూ ఉంటే, అది మనం ఎన్నిసార్లు గీసినా, ఎన్ని ట్రయల్ చేసినా కానీ అది ఆ బొమ్మలో ఫ్రీ హ్యాండ్ రాదు, దాంట్లో ఎక్స్ప్రెషన్ రాదు, అది పట్టి గీసినట్టుగానే ఉంటుంది. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈ ఫియర్లెస్ డ్రాయింగ్స్ మన మైండ్ సెట్ని ఈ విధంగా ఫియర్లెస్గా డ్రాయింగ్స్ గీయటం, చాలా ఫాస్ట్గా డ్రాయింగ్స్ గీయటం, మన మనసుని చాలా కంట్రోల్లో ఉంచుకొని మనం డ్రాయింగ్స్ గీయటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి అది అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఒక టైం ఫ్రేమ్, అంటే నేను నా ఎర్లియర్ డేస్, అంటే నేను ఇది బొమ్మలు ప్రాక్టీస్ చేసే మొదట్లో నేను ఎలా చేసేవాడిని అంటే, ఒక టైం అంటే ఒక అరగంట లేదా ఒక గంట మ్యాక్సిమం, అది స్టాప్ వాచ్లో పెట్టుకోను లేదా ఒక అలారంలో ఫిక్స్ చేసుకోను. ఆ టైంలో బొమ్మని ఎలా వస్తే అలా నాకు తోచినట్టుగా నేను చాలా ఫాస్ట్గా, చాలా ఫ్రీగా గీయటం మొదలుపెట్టేవాడిని. ఈ బొమ్మలు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక స్టేజ్లో ఈ బొమ్మలు చాలా అద్భుతంగా రావటం మొదలు పెడతాయి. చాలా ఫ్రీ హ్యాండ్ తోటి ఫియర్లెస్ డ్రాయింగ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ బొమ్మల్ని యాక్చువల్గా మన డ్రాయింగ్స్ని కిల్ చేసేవి ఏంటంటే, మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బొమ్మని స్టార్ట్ చేయటం ఒకటి, లేదా ఇంకా ఆ బొమ్మని ముందు నుంచే చాలా దానికి ఓవర్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళటం, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయటం ఇనిషియల్ స్కెచెస్లో, లేదా మూడోది ఏంటంటే మనం ఇన్స్పిరేషన్, కొంతమంది ఆ స్థాయిని అనుకరించాలని ట్రై చేయటం. అంటే మన సీనియర్స్ సపోజ్ వాళ్ళు వేసే స్టాండర్డ్స్లో మనం బొమ్మలు వేయాలనుకోవటం, ఇవన్నీ కూడా ఈ డ్రాయింగ్ని కిల్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం వేసేటప్పుడు ఇలాంటివి ఏవి ఒత్తిళ్ళు లేకుండా, మన బ్రెయిన్ మీద ఎలాంటి స్ట్రెస్ లేకుండా, స్ట్రెస్ ఫ్రీగా మనం దీన్ని ఒక గేమ్ లాగా లేదా మనం ఒక ప్లే లాగా స్టార్ట్ చేసి ప్రాసెస్ని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాలి. అంటే దీనికి ఒక ఖచ్చితమైన గోల్స్ కానీ, లేదా దాన్ని మనం చాలా స్ట్రెస్ ఫీల్ అవటం కానీ లేకుండా బొమ్మలు ప్రాక్టీస్ చేస్తుంటే ఈ తరహా బొమ్మలు మనకి త్వరలోనే దాని మీద మనకి గ్రిప్ వస్తుంది. ఇకపోతే నేను చాలామంది ఈ జూనియర్ ఆర్టిస్టులను వాళ్ళని చూస్తున్నప్పుడు, వీళ్ళు ఈ టైం బౌండ్స్కి వీటికి స్ట్రెస్ చాలా ఫీల్ అవుతుంటారు. అసలు ఒక బొమ్మ ఎంత టైం తీసుకుంటుంది, ఎంత టైంలో మనం బొమ్మను కంప్లీట్ చేయాలి అనేది ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా. ఉదాహరణకి మనకున్న టైం లైన్స్, అంటే ఒక బొమ్మకి 2 రోజులు టైం లైన్ ఉందనుకోండి, మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే దాన్ని 1/4, అంటే ఒక పూటలో ఆ బొమ్మని ఫినిష్ చేయటానికి ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారు అంటే, ముందు దానికి కొన్ని లిమిట్స్ పెట్టుకోండి. ఎంత ఫాస్ట్గా చేయటానికి మీకు తెలిసిన పద్ధతిలో ఏ పద్ధతి కరెక్ట్గా ఉంటుందో ఎంచుకొని ఆ పద్ధతిలో బొమ్మని మనం అనుకున్న టైంకి ఒక 1 అవర్లో చాలా క్విక్గా, అదొక స్ట్రెస్ ఫ్రీగా అట్ ద సేమ్ టైం మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ బొమ్మ ఖచ్చితంగా మీ
మీరు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక టైమింగ్ మాత్రమే ఎయిమ్లో పెట్టుకొని బొమ్మను క్విక్గా ఫినిష్ చేయడానికి మీకు తెలిసిన మార్గంలో మీరు బొమ్మ వేయటం మొదలు పెడితే అది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మన సాధారణంగా చాలా జనరల్గా జరిగే ఒక విషయం ఏంటంటే, మనం మన ఇమాజినేషన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. అంటే మనం రెఫరెన్స్ మీద డిపెండ్ అవటం, లేదా వేరే ఆర్టిస్టుల వర్క్లు ఎక్కువగా ఇన్స్పైర్ అవటం, వీటి నుంచి మనం మన ఓన్ ఇమాజినేషన్ని మనం చాలాసార్లు తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. కానీ ఈ మన ఇమాజినేషన్ నిజంగా వండర్స్ క్రియేట్ చేస్తుంది. సో మనం ఎప్పుడు మన ఇమాజినేషన్ మీద మనం పూర్తి నమ్మకంతో ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ బొమ్మ చూస్తే, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి దీన్ని నేను నా ఇమాజినేషన్ ప్రకారం మార్చుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో ఇది అల్టిమేట్గా నాకు నచ్చే విధంగా నేను ఈ బొమ్మని పూర్తి చేయగలిగాను, అంటే నా ఇమాజినేషన్ మీద. దీనికి నేను తీసుకున్న రిఫరెన్స్ చాలా బేస్ రిఫరెన్స్ తీసుకున్నాను, కానీ తర్వాత నేనంతా దానికి నా ఇమాజినేషన్ జోడించుకుంటూ వెళ్ళాను. సో ఈ ఇమాజినేషన్ అనేది చాలా కీలకమైన విషయం. మనం బొమ్మ వేసేటప్పుడు మన పూర్తి ఇమాజినేషన్ మీద మనం పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి, పూర్తి కాన్ఫిడెన్స్ తోటి ఉంటే అది అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. అలాగే మనం బొమ్మలు వేసేటప్పుడు, అంటే మనం వేరే సీనియర్ ఆర్టిస్టులు కానీ లేకపోతే లెజెండరీ ఆర్టిస్టులు కానీ స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే మనం బొమ్మ స్టార్ట్ చేసామో అప్పుడు ఇవేవి దగ్గర పెట్టుకోకండి. అంటే మన సీనియర్ ఆర్టిస్టులు వేసిన బొమ్మలు కానీ, మనకి ఇన్స్పైరింగ్ అనిపించే ఆర్టిస్టుల బొమ్మలు కానీ మన దగ్గర మనం బొమ్మ వేసేటప్పుడు అవి పక్కన లేకుండా చూసుకోండి. ఎందుకంటే అవి మనని చాలా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఆ స్థాయి మనం వేయగలమో లేదో అని మనకి ముందు నుంచే డౌట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. నిజానికి ఏ ఆర్టిస్ట్ అయినా సరే బొమ్మ పూర్తయ్యే వరకు ఆ పూర్తి స్థాయి బొమ్మ ఏంటో వాళ్ళకు కూడా అర్థం కాదు. సో మనం ఇలా ఒక ఆర్ట్ స్టేషన్లోనో ఒక గూగుల్లోనో మనం సెర్చ్ చేసి చూసినప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఫైనల్ డ్రాయింగ్స్ని చూస్తున్నాం. ఆ ఫైనల్ డ్రాయింగ్ ఆ స్థాయికి చేరక ముందు వాళ్ళు ఖచ్చితంగా చాలా స్టేజెస్, ఇనిషియల్ స్టేజెస్ దాటుకొనే ఆ స్థాయికి వస్తారు. అవన్నీ మనకి చూసే అవకాశం ఉండదు. కానీ మనం ఫైనల్ ఇమేజ్ని చూసి దాంతో జనరల్గా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది పద్ధతి కాదు. అంటే మనం బొమ్మ వేసేటప్పుడు ఈ తరహా బొమ్మల్ని మనం పక్కన లేకుండా చూసుకోవాలి. అంటే మనం బొమ్మకి ముందు స్టడీ చేసుకోవచ్చు. మనం ఎంతైనా ఒక బొమ్మని డీప్గా స్టడీ చేయొచ్చు, కానీ ఒకసారి బొమ్మ స్టార్ట్ చేసిన తర్వాత అలాంటివేవి మనని మన బ్రెయిన్ని డిస్ట్రాక్ట్ చేయకుండా, మన కాన్సన్ట్రేషన్ని మార్చకుండా చూసుకోవటం అనేది మంచి పద్ధతి. ఇకపోతే నేను బొమ్మ వేసేటప్పుడు చాలా భాగం, మీరు ఈ బొమ్మని చూస్తున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది, నేను 80% ఈ బొమ్మని నేను అనుకున్న విధంగా ఆ మొహంలో క్యూట్నెస్ కోసం అయితే కానీ, ఆ బ్యూటిఫుల్నెస్ తీసుకురావడం కోసం అయితే కానీ, దీనికోసం నేను ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వస్తున్నాను. ఈ రెండరింగ్ అనేది నేను చాలా లిమిటెడ్ టైం, అంటే ఒక 100లో 80% నేను ఈ నాకు కావాల్సిన ప్రపోర్షన్స్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఫీల్ కానీ వచ్చేదానికే నేను 80% స్పెండ్ చేస్తూ ఉన్నాను. కేవలం 20% మాత్రం నేను రెండరింగ్కి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలుసు రెండరింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఇన్ కంపారిజన్ మనం
ఈ ఎక్స్ప్రెషన్ కానీ, మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ కానీ, లేదా ఆ ఓవరాల్ స్టైల్ కానీ, లేదా ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మనం చేసే రెండరింగ్ అనేది ఒక 20% టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇకపోతే చాలామంది ఇంకా ఈ బ్రష్ల గురించి, తర్వాత రెండరింగ్ గురించి చాలా వర్రీ అవుతూ ఉంటారు. నిజానికి రెండరింగ్ చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి మీరు ఈ అంటే ఈ ప్రెజర్ సెన్సిటివిటీని అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవటం మీరు మొదలు పెట్టారంటే, ఇది చాలా సింపుల్గా ఈ రెండరింగ్ అనేది అవుతుంది. నేను జనరల్గా రెండర్ చేసేటప్పుడు కేవలం ఈ బ్రష్ ఒపాసిటీ సెన్సిటివిటీని, అంటే దాని మీద ప్రెజర్ పెట్టేస్తే థిక్గా రావటం, పైపైన గీస్తే లైట్గా రావటం, ఈ విధంగానే నేను ఎక్కువగా రెండర్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ స్మజ్ బ్రష్ని వాడటం కానీ, లేదా ఎరేజర్స్ వాడటం కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా నేను చేయను. నేను జనరల్గా బొమ్మ వేసేటప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను నా బేసు ఫైన్ ఆర్ట్స్, అంటే నేను పెయింటింగ్ నుంచి వచ్చాను కాబట్టి నేను ప్రతి బొమ్మని ఒక ట్రెడిషనల్గా వేలో ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఈ కలర్స్ తీసుకోవటం కానీ, కలర్స్ అప్లై చేయటం కానీ, మనం ఏ రకంగా అయితే ఆయిల్ పెయింటింగ్స్ లేదా ఈ వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్ ఏ రకంగా అయితే ట్రీట్ చేస్తామో, సేమ్ అదే మెథడ్లో నేను ఈ డిజిటల్ని అదే ప్రాసెస్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దానివల్ల మనకి అంటే ఈ పెయింటర్లీ లుక్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మీలో ఎవరైనా మీరు వేసే బొమ్మల్ని నాకు చూపించాలనుకున్నా, నా నుంచి ఎటువంటి సజెషన్స్ కావాలన్నా, లేదా నేను వాడే బ్రష్లు కావాలన్నా, నాకు మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు కావాల్సిన బ్రషెస్ కానీ, లేదా ఎటువంటి సమాచారం అయినా నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాను. ఇకపోతే ఈ బొమ్మలు రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అని ఒక మిత్రుడు నన్ను అడిగాడు. దీనికి ఇంతసేపు అని చెప్పటం కన్నా, మనకి ఎంత టైం కుదురుతుంది, మనం అంటే ఇది మనం ఒక కంపల్సరీ లాగా, అంటే ఒక కండిషన్ లాగా పెట్టుకొని చేయటం కన్నా, మనకి మెయిన్ ఆ బొమ్మ వేసే మూడు, ఆ బొమ్మ వేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న టైము చాలా, అంటే ఈ క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మూడ్ సరిగా లేనప్పుడు, లేదా అలసిపోయి ఉన్నప్పుడు, లేదా ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం గంటలు గంటలు కూర్చొని వేసినా కానీ దానిలో ప్రయోజనం ఉండదు. అలా కాకుండా మనకి అది బొమ్మలు వేయాలనే ఇంట్రెస్ట్ తోటి ఇంట్రెస్ట్ ఉండి మనం తక్కువ టైం మనం దానిలో స్పెండ్ చేసినా కానీ అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ బొమ్మలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా దాని మీద ఒక డేట్ వేసుకుంటూ వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు మీరు ఒక బొమ్మను ప్రాక్టీస్ చేస్తే ఆ బొమ్మకి ఎంత టైం పట్టింది, ఈరోజు ఏ తారీఖు, ఇలాంటివి దాని మీద చిన్న నోట్ రాసుకుంటూ వెళ్ళండి. ఇవి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. అంటే మీరు టైం ఎంత పికప్ చేస్తున్నారు అనేది ఒకటి, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేది మనకే తెలుస్తుంది. ఇది మనకి ఫ్యూచర్కి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఈ బొమ్మలు ఫోటో రిఫరెన్స్ని తీసుకొని చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫోటోల్లో చాలా యాంగిల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండవు.
మనం అంటే డ్రాయింగ్కి వీలుగా చాలా పోజెస్ కానీ చాలా ఎక్స్ప్రెషన్స్ కానీ మనకి ఖచ్చితంగా మనం డ్రాయింగ్లో ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఫోటో రెఫరెన్సెస్లో దొరకవు. సో నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడు ఫొటోస్ని తీసుకొని చేసే కన్నా ఒక యాక్షన్ మూమెంట్స్ అంటే వీడియోస్లోంచి రెఫరెన్సెస్ తీసుకొని మీరు ఈ పోజెస్ కానీ లేదా ఈ ఎక్స్ప్రెషన్ కానీ లేదా లైటింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మీకు ఇంకా మరింత ఎక్కువగా విజువల్గా మీకు సపోర్ట్ వస్తూ ఉంటుంది. అంటే నేర్చుకోవడానికి ఇమేజెస్ కన్నా ఎప్పుడు వీడియోని ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనేది ఒక చక్కటి మార్గం. ఫ్రెండ్స్ చూశారుగా, ఇది ఈ వారం ఆర్ట్ టాక్. ఈ వీడియోలో నేను మీతో చర్చించాలనుకున్న విషయాలు ఇవి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా లేదా మరే విషయమైనా మీరు నాతో చర్చించాలనుకున్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు.